తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టును చేపట్టింది. అదే కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు. అంటే జిల్లా ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అని చెప్పేసరికి కొత్త ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. తద్వారా రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు పరిగెత్తేటువంటి అవకాశం దాదాపు దానికి ప్రత్యేక డాక్టర్లు ఉన్నారు తర్వాత ఉండాలి తర్వాత నిర్మల్ జిల్లాలో 900 కోతులకు కట్ చేసారు. మరి కట్ చేసి కరెక్టే కానీ మళ్ళీ మొన్న ఈ ఇబ్రహీంపట్నం లాగా కూడా అట్లేమన్నా ఏం లేదు, కోతులకు ఏం లేదు. మగ కోచ్ అయితేనేమో ఆయాలనే చేసి ఆయాలనే చూసి పెడతారట. ఆడ కోచ్ అయితేనేమో ఆ కోతికి ఆపరేషన్ చేసి వారం 10 రోజులు అబ్జర్వేషన్ పెడతారట. కోతికి వారం 10 రోజులు ఇంక్యుబేటర్ లో పెట్టి అబ్జర్వ్ చేస్తారు, మనిషికి మాత్రం కింద వండ పెడతారు. మన తన సెకండ్ల నిమిషాలట్లా ఉంటే కోతులను కూడా మనం కోతుల కోసం కూడా కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టాను. మనకు రోడ్డు పంట ఒత్తిడి, కోతుల ఆహారశాల, కోతులకు పండ్లు తినేటువంటి కేంద్రం, షెట్లు పెట్టి ఈ పెట్టి అవి పెట్టి తెలంగాణ రాష్ట్రం కోతులకు అప్పచెప్పిండు. ఓ రకంగా చెప్పాలంటే ఇది కోతుల పథకం. ఇప్పుడు కోతుల నియంత్రణ అట, కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఇవి చేస్తారట. అయితే మరి వానలు రాలేదా, వాపస్ పోలేదా, ఏమైనాయి సార్? అవి అదటిపోయినట్టుంటాయి. అవి ఓ పని చేయి, ఇక కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఎట్లాగో చేస్తా ఉన్నారు కాబట్టి ఇక మరి ఆ కోతులకు డెలివరీ గిలివరీ అయితే 21 కూడా చేయరు మీరే. బారసాల చేసి కోతి పిల్లలు ఇట్లా ఊరేగించి కేసీఆర్ కిట్ ఇయ్యారా కోతులకు? ట్విట్టర్ లేచి ఊపాలే, ఇట్లా ఊపాలి, కేసీఆర్ కిట్ ఇయ్యాలి, డైపర్ ప్యాకెట్ ఉండాలి, అన్ని ఉండాలి, ఇన్ని శనియలు, ఇరి బఠాన్లు, ఈ ఉలువలు అవి పెడితే ఉక్కుట మా తాత మంచోడా అంటే అవి కేసీఆర్ తాతయ్య ఇచ్చిండు అని అంటది, కేటీఆర్ మామయ్య ఇచ్చిండు. కిట్ పెట్టరు కోతులకు, ఒక కిట్ ఒకటి తక్కువ ఉంది. కోతుల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సరే, కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అంటే గరుస్తా ఉన్నాయి. కోతులు వాటి మానాన అవి ఉంటాయి. అవి కాకపోతే ఏంటంటే ఆ అడవులన్నీ సర్వనాశనం చేసి అడవులన్నీ రియల్ ఎస్టేట్ బ్యాచ్ దిగిపోయి అడవులన్నీ సాఫ్ చేసే వర్గాల కోతులు వచ్చి ఊర్ల పడి ఈ ఊర్ల కోతి దాని అది ఎట్లా అంటే మన ఏది మన ఈ పన్ను వసూలు చేసుకపోయినాడు కూర్చున్నట్టుగా కూర్చుంటాయి, ఆడ వండుతా ఉంటాయి కానీ అని కూర్చుంటే ఆడ కూర్చొని అయిపోగానే ఇక మెల్లగా చూసి ఉడికిందమ్మా దగ్గర తినుసూడు మళ్ళీ నా కడుపుని వస్తుంది అన్నట్టుగా అది మెతుకు తినగానే మెల్లగా పోయి కూరకుండా ఎత్తుకొచ్చుకుంటుంది, బువ్వకుండా ఎత్తుకొచ్చుకొని ఇంటి మీద పెడుతుంది. దాని శాతం అయిన కాడికి తిని కింద ఎత్తేస్తే కింద ఉన్నోడు దయ ఉంటే తింటాడు, లేకపోతే లేదు. ఇది కోతుల పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తా ఉన్నారే, అప్పు నియంత్రణ ఆపరేషన్ వద్దా? ఎస్, తెలంగాణ రాష్ట్రానికి 5 లక్షల కోట్లు అప్పు అయింది కదా, ఈ అప్పు నియంత్రణ ఆపరేషన్లు వద్దా? మరి ఇవి చెప్పొద్దు, ఓన్లీ కుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు. కోతి జాతి కూడా తిరగబడుతుంది ఏదో ఒక రోజు మీ మీద, మమ్మల్ని నిర్వీర్యం చేస్తావు అని చెప్పేసి కోతి జనాభా. మరి కోతులు ఎట్టున ఎరికేనా ఊర్ల పండి? అమ్మ కోతులు ఒక్కొక్క ఊరిలే పుట్టుకున్న కనుక ఎలక్షన్లు పెట్టి కోతులను నిలబెడితే కోతుల ఓట్లు కోతుల పట్టు గుద్దుకుంటాయి. అవే ఎంపీటీ ముఖ్యమంత్రి అవే ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితికి వస్తుంది. అట్లనే కోతులు నియంత్రణ జరగాలి. కాకపోతే ఏంటంటే వాటికి అవి కనుక అడవికి పోతే ఏ బాధ ఉండదు కదా. నీకు అడవికి పోయేటువంటి పచ్చదనము, చెట్లు, పండ్ల బొక్కలు, హరితహారము, తెలంగాణ మాగాణము, వానలు వాపస్ రావాలి, కోతులు అడవికి పోవాలి, డైలాగులు అన్ని పోయినాయి. అయ్యా అయితే పోతుండే కానీ అట్లా అక్షరాస్యత నేర్పించలేదు. అడేమని పెట్టిరు, కోతుల ఆహారశాల అని పెట్టి కోతుల ఆహారశాల అని పెట్టిరు. వాటికి అక్షరాస్యత కొన్నిటికి కొన్నిటికి ఏమో తెలుసు, కొన్నిటికి ఏమో నేర్పించలేదు. నేర్పించకపోతే ఎట్లా చదువుకొని పోతాయి? అవి పోతలేవు అందుకే. అచ్చా ఓకే, కోతులు వాస్తవమే ఆహార కోతుల ఆహారశాల అని బోర్డులు పెట్టి ఆడ మీరు పోతుంటే పెట్టినట్టు జరా కోతుల ఆహారశాల కోతి ధర్మశాల గాడ ఖమ్మం జిల్లాలో పోతా ఉంటే కనిపించింది అప్పుడు నాకు. అయితే ఈ కోతికి మరి చదువు తెలుగులో రాశారు, మరి ఇంగ్లీష్ మీడియం నేర్చుకున్న కోతులు అయితే ఎటు పోవాలి? ఇంగ్లీష్ కోతి, హిందీ కోతి ఎటు పోవాలి? ఒకవేళ ఫారెన్ నుంచి వచ్చింది అనుకో ఆ కోతి ఎటు పోవాలి? మంకీ ఫుడ్ జోన్ అన్ని 4 భాషలలో పెట్టాలి. 4-5 భాషలలో పెడితే నడుస్తుంది ఊర్దూలో గిర్దూలో రాష్ట్రీయంగా.